యో సిస్టర్ ఏంటి గ్రూప్ అంతా ఏంటి పొద్దున్న కాఫీ షాప్ ఎందుకు ఎంతమంది వచ్చావు ఏంటి వాట్స్ హ్యాపెనింగ్ మీరు గోల్డెన్ లెగ్ గోల్డెన్ హ్యాండ్ అని విన్నాము విన్నాం కాదు చూసాం కూడా చాలా బాగా మీరు కొంచెం ప్రమోషన్ చేస్తే సినిమా బౌండరీ దాట వెళ్ళిపోతుంది సో మాది కాదు ఆల్రెడీ దాట్ ఇస్నట్టు ఉంది మొత్తం ఈ ఊరంతా మీయే పోస్టర్లు కుర్రాళ్ళు అన్న మూవీ రిలీజ్ అయింది మీరు చూస్తే బాగుంటుంది మిమ్మల్ని చూడడానికి మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి వచ్చాం కదరా అంటే అందరు ఎంతమంది ఉన్నారా సినిమా అందరు హీరోలు మా హీరోయిన్లు ఓహో ఆల్ అంటే ఇట్స్ సమ్ 5 6 అవర్ మూవీ ఇండస్ట్రీలో కంటెంట్ అంటే ఒకటే పేరు సార్ ఫస్ట్ రానా సార్ అయిపోయింది గుండెల్లో బాణం వేశారు సార్ అక్కడ వరకు రావడానికి చాలా తిరిగాము అలా తిరిగే ప్రాసెస్ లో కంటెంట్ కి ఇంకో రాని ఉందని చెప్పేసి తెలిసింది రానా దొరకపోతే ఇంకో రాని ఉందని తెలిసింది అలా మేడం దగ్గరికి వెళ్ళడం ఒకసారి కథ చెప్తానని చెప్పి చెప్పడం ఇమ్మీడియట్ గా మేడం నచ్చడం ఇప్పుడు ఎవరితో చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక 6000 ఆడిషన్స్ చేశాను నేను వీళ్ళందరినీ పట్టుకోవడానికి ఇదిగో మేడం వీళ్ళే మన హీరో అనేటప్పటికి పాపం నమ్మడానికి చాలా టైం పట్టింది మేడం పెట్టుకుంటే మనకి పోస్టెడ్ ఫేసెస్ ఉంటే బెటర్ కదా సెల్లింగ్ కి అని బట్ కథ విన్న తర్వాత ఐ వాస్ కన్విన్స్ దట్ ఇట్ హ్యాస్ టు బి న్యూ పీపుల్ సో యు ఆడిషన్ 6000 పీపుల్ ఎన్ని రోజులు పట్టింది బస్ ఈ ప్రాసెస్ నియర్లీ 2 ఇయర్స్ సార్ అంటే ట్రావెల్ టోటల్ అందరినీ మాక్సిమం అలా ఆడిషన్ చేసి తీసుకున్నాం పాపం సెలెక్ట్ అయ్యి ఈ రోజున అందరి ముందు మంచి అప్రిషియేషన్ తీసుకుంటున్నారు సో వి నీడ్ యువర్ సో హూస్ ఫస్ట్ ఫిల్మ్ ఇస్ దిస్ ఫస్ట్ టైం ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కెమెరా ఎవరు చేతులైతండి అందరూ చేతారు ఓకే చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ యువర్ ఒక 200 మంది క్రౌడ్ ఉంటారు కాలేజ్లో నా ఫస్ట్ సీన్ అది ప్యాక్ అయిపోయింది ఈయన వచ్చి నువ్వు చేయగలవు ఈయన మోటివేషన్ మనం ఉంటుంది నార్మల్గా ఉండదు ఈయన మోటివేషన్ నువ్వు చేస్తున్నావు వెళ్ళిపోతారు అంతే ఓకే రెడీ అంటారు కానీ చాలా థ్రిల్లింగ్ ఉంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది మాటలు చెప్పలేం యాక్చువల్గా ఫస్ట్ డే ఒక మాంటేజ్ షాట్ అయిన తర్వాత ఫస్ట్ సీన్ నాదే అనమాట వీళ్ళందరిలోనూ ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది నేనే యాక్చువల్గా నా డెబ్యూ ఇది ఇంతకుముందు ఇంత పెద్ద కెమెరాని ఫేస్ చేయాలా ఏదో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఒకటి రెండు ఫెయిల్ అవి కూడా అయితే అంటే వీళ్ళు ఏంటంటే బాగుందా బాగోలేదా ఒకవేళ మనం ఇప్పుడు ఇది ఫస్ట్ డే ఇది ఒకవేళ మనం బాగా చేయకపోతే ఇప్పుడు ఓకే నువ్వు రామబాబు నువ్వు వెళ్ళిపోరా నువ్వు ఇంకా వేరే వాళ్ళు తీసుకుంటారేమో నాకు భయం అనిపించింది అనమాట కానీ వంశన్న తర్వాత ఈవినింగ్ అలాగా బాగా చేసావు అని అనేసరికి ఓకే బాగానే చేశానేమో ఉంటానా లేదా నాకు డౌట్ సెకండ్ అయితే మాత్రం నిజంగా నాకు డౌట్ అన్నా ఎడిటింగ్లో కాదు మేడం నాకైతే అంటే షూట్ అంటే ఫస్ట్ డే షూట్ తర్వాత నేను ఉంటానా లేదా డౌట్ అప్పటికే వీళ్ళందరికి తెలిసి కూర్చోవచ్చు చెప్పండి అంటే ఉండదు కదా సార్ కొంచెం ఎడిటింగ్ లో నాకు డౌట్ ఉంటానా ఉండనా అనేసి సో అవును ఇట్స్ యాక్చువల్లీ జస్ట్ అండి ఇంత క్యారెక్టర్ నేను డౌట్ ఫీల్ అవుతాను నేను ఎంత చెప్పను యాక్చువల్లీ 11 మందిలో ఒకళ్ళిద్దరు పోతారేమో ఎడిటింగ్ లో అని చెప్పి నేనైతే అనుకున్నాను అంటే చాలా సినిమా ఏం డైరెక్ట్ గా క్యారెక్టర్ సీన్ కూడా కాదు అంటే బాగా వింటాం కదా మేడం కొన్ని ఫ్రెండ్స్ సర్కిల్ లో వాళ్ళు ఏంటంటే ఒక 10 డేస్ షూట్ చేసి ఉంటారు కానీ నా క్యారెక్టర్ లేదంటారు తర్వాత అటువంటివి వింటాము సో నేను చేశాను సినిమాకి కానీ అందులో నేను ఉండను నాది కూడా ఉండాలంట సినిమా అంజి ఓ అవునా వన్ ఆఫ్ ది కిడ్ నేనే అందులో తర్వాత సినిమాలు తీసేశారు ఇంకో పిల్లల్ని పెట్టుకున్నారు అలాగే సార్ అలాగే కొంచెం భయం అనిపించింది కానీ సెకండ్ డే థర్డ్ డే అలాగే కొంచెం అందరూ సపోర్ట్ మోటివేషన్ ఇంకా ఆయన దాన్ని బట్టి ఇంకా సపోర్ట్ బట్టి ఇంకా సరే కాన్ఫిడెన్స్ వచ్చింది అంతే సో బాస్ ఇప్పుడు ఇటు సినిమా రిలీజ్ అయిపోయింది సో ఇంకా సీక్రెట్స్ ఏం అక్కర్లేదు సో నో టెల్ మీ అబౌట్ యువర్ స్టోరీ కథ ఏంటి ఎలా ఎంచుకున్నావు ఎందుకు ఈ కథ చెప్పావు అసలు వై అంటే నా లైఫ్ అనుకుంటే ఒక ప్రతి కుర్రోడి ఊళ్ళో ఉన్న ప్రతి కుర్రోడి లైఫ్ అనమాట వాళ్ళ 30 ఏళ్ళలో వాళ్ళు ఏమేమి చేశారు వాళ్ళ ఫ్రెండ్షిప్ 11 మంది మధ్యన ఫ్రెండ్షిప్ అట్ ది సేమ్ టైమ్ 18 ఇయర్స్ వరకు వాళ్ళకు ఉన్న ఇన్నోసెన్స్ అంటే మనకి 90s టైంలో మనం చేసిన ఆటల దగ్గర నుంచి ఎంత నాటిగా ఉండేవాళ్ళమో అలా చూపిస్తూ 18 ఇయర్స్కి ఎప్పుడూ రాంది ఇప్పుడు అందరూ చూస్తున్నట్టుగా దీంట్లో ఒక సిస్టమ్ గురించి మాట్లాడడం 18 ఇయర్స్ వరకు గుర్తురాని ఒక క్యాస్ట్ సిస్టమ్ మరి రిజర్వేషన్ సిస్టమ్
అది 18 ఇయర్స్ అప్పుడు మనం చదువుకునే టైంలో వస్తుంది, అది కూడా ఎంసెట్ టైంలో. ఎగ్జాక్ట్గా అప్పటి వరకు అసలు అవసరమే లేని 11 మందికి అవసరమైన ఒక పాయింట్ని జస్ట్ మేము టచ్ చేసామన్నమాట. దానికి మంచి అప్లస్ వస్తుంది. ఇప్పుడు ఐ టుక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ జయప్రకాష్ నారాయణ గారు ఆ పాయింట్కి. అంటే రిజర్వేషన్లో కొన్ని కొన్ని లూపోల్స్ ఉంటాయి, దానివల్ల సిస్టంలో కొన్ని కొన్ని థింగ్స్ వల్ల ఇమ్మెచ్యూరిటీ ఉన్న 18 ఇయర్స్ ఏజ్లో వాళ్ళకి తెలిసి తెలియని వయసులో వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధ ఒక ఊరినే విడదీయడానికి కారణమవుతుంది. ఆ ఇమ్మెచ్యూరిటీలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మన ఊళ్ళో ఆ పర్టికులర్గా మన సినిమాలో 12 సంవత్సరాల తర్వాత జాతర జరుగుతుంది. ఒక్కొక్క 12 సంవత్సరాలకు ఒక్కసారి జాతర జరుగుద్ది. ఫస్ట్ ఇయర్కి 6 సంవత్సరాల తర్వాత ముందు జరుగుద్ది, అంటే 6 సంవత్సరాలు ఉన్నప్పుడు జరుగుద్ది, మళ్ళీ 18 సంవత్సరాలు జరుగుద్ది. ఊళ్ళో వీళ్ళు ఎవరైనా గొడవ పడితే కొట్టుకోవడానికి ఒక ప్లేసు ఒక ప్లాట్ఫామ్ కావాలి, క్రియేట్ చేసుకోవడం వీళ్ళు కుర్రోళ్ళు కరెక్ట్గా. అదే టైంకి వీళ్ళు ఎప్పుడైతే ఈ రిజర్వేషన్ మీద డిబేట్ అయ్యి గొడవ పడతారో ఆ గొడవ పడిన వితిన్ 1 వీక్లోనే జాతర మొదలవుతుంది. ఈ గొడవ పడిన వాళ్ళు ఆ జాతరలో కొట్టుకుని ఊరు మొత్తాన్ని విడదీస్తే వావ్. చాలా క్లియర్గా నీట్గా ప్లాట్ చెప్పారు. ఐ థింక్ యూఆర్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ పీపుల్ హు టోల్డ్ ద ప్లాట్ సో వెల్. సో చెప్పండి సార్, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ యూ దేర్. లెట్స్ టాక్ అబౌట్ యువర్ క్యారెక్టర్ అండ్ ఏంటి అసలు ఈ సినిమాలో. నేను సందీప్ అన్న. నేను దీనిలో ప్లే చేసిన రోల్ ఒక లీడర్ రోల్ అన్న. మీరు చెప్తే నవ్వు నేను ఈ లీడర్ రోల్ ప్లే చేస్తాను తెలుసండి. మీ మూవీ చాలా ఎక్కువసార్లు చూసామండి. నాకు మామూలుగానే చాలా పర్సనల్గా చాలా ఇష్టం లీడర్ సినిమా. ఒక యాక్టర్కి ఇలా సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది కదా అన్న, నాకు ఎప్పుడు అలా ఒక లీడర్ రోల్ చేయాలని ఉండేది. నిజంగా చాలా లక్కీ అనుకుంటా ఫస్ట్ మూవీకి నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఇట్స్ స్టిల్ మై ఫేవరెట్ ఆల్బమ్ కూడా. ఇప్పటికీ నాకు గూజమ్స్ వస్తాయి, ఇప్పటికి నా ప్లేలిస్ట్లో ఉంటాయి సాంగ్స్ అన్నీ కూడా. సో అది ఐ ఫీల్ రియల్లీ లక్కీ ఫస్ట్ మూవీకి నా ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఐమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మీ ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్కి. హాయ్ సార్, నా పేరు టీనా శ్రావ్య. అంటే ఈ మూవీలో శ్రీదేవి క్యారెక్టర్ చేశాను. అంటే శివ వైఫ్, అంటే ఒక వైఫ్ ఎలా ఉండిద్ది, లైక్ నార్మల్ ఎలక్షన్స్లో ఓడిపోయినా గెలిచినా ఓకే నేను ఉన్నా పర్లేదు అలాంటి క్యారెక్టర్. ఒక క్యూట్గా బాగుండింది. యాక్చువల్లీ ఇందాక చెప్తారు కదా అంటే ఎడిటర్లో ఎడిటింగ్లో పోద్ది. యాక్చువల్ నేను మీ విరాట పర్వ మూవీలో చేశాను, కాకపోతే ఎడిటింగ్లో పోదు. ఇట్స్ అ ఫుల్ సర్కిల్. వై ఎందుకు క్వశ్చన్ అడిగారు? యా హాయ్ అన్న, నా పేరు ఈశ్వర్. ఇందులో విలియం అనే క్యారెక్టర్ చేశానన్న. పక్కా మాస్ క్యారెక్టర్, చాలా అంటే అల్లరి చిల్లరి చిల్లుండే క్యారెక్టర్ అది చేశాను. నీ డైలాగ్ చెప్పు ఒకసారి, సినిమాలో డైలాగ్ బాగుంటుందన్న. అంటే నన్ను నా ఫ్రెండ్గా టచ్ కొడతాను, వాడు లవ్ చేస్తాను, దాన్ని ఎలా సెట్ చేయాలరా అంటే ఇక్కడ ఒక ఐడియా ఇస్తాడు, ముద్దు పెట్టారు లైన్ అయిపోద్దని. నేను అది చాలా డీప్ సీరియస్గా తీసుకుని వెళ్ళి నా కో యాక్టర్ అతనికి ముద్దు పెట్టేసే లైన్ అయిపోయింది, ముద్దు పెట్టేసే లైన్ అయిపోయింది అంటాను. అలాగా ఒక చిన్న క్వశ్చన్, అలా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఎవరన్నా లవ్ చేస్తున్నారా అంటే పిచ్చి పిచ్చి ఐడియాలు ఇచ్చి మిమ్మల్ని ఎవరన్నా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ ముందుకు తోసి చేసేవాళ్ళు ఉన్నారన్న? చెప్తున్నప్పుడు లైక్ ఇన్ దోస్ ఇన్ ద 90s హౌ ఇట్ వాజ్, ఆర్ దేర్ వాస్ సమ్, అంటే మనకి సమ్ సెన్స్ ఆఫ్ ఆల్ వాస్ దేర్. కొత్త ఏదో చూసి చిన్న సర్ప్రైజ్ అవుతాం, లేకపోతే ఎక్సైట్ అవుతాం. ఐ థింక్ టుడే దట్ ఇన్నోసెన్స్ ఇస్ గాన్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ గాన్ ఇన్ ద జనరేషన్ ఆర్ ఇట్స్ జస్ట్ గాన్ ఓవర్ టైమ్. ఇట్స్ ద జనరేషన్ సో దేర్ ఇస్ నో మోర్ వండర్ అండ్ ఆల్. సో ఐ థింక్ నాకు కూడా ఐ థింక్ ఐ వాజ్ ఇన్ దట్, ఐ జస్ట్ జంప్ టు అనదర్ బోట్ ఫస్ట్. నా పేరు దేశ్వి, నేను జ్యోతి. లైక్ హీ సెడ్, విలియంతో పాటు కో యాక్టర్ అనమాట. తిన ఎంత మాస్ ఎంత అల్లరి చిల్లరగా ఉంటాడో, ఐఎమ్ దట్ కామ్, చాలా భయస్థురాలని, లోపల ఇష్టం ఉన్నా చెప్పుకోలేని టైప్ ఆఫ్ క్యారెక్టర్. సో డెఫినెట్లీ మీకు లేదంటున్నారు కదా చిల్పి పనులు, యూ విల్ సీ దట్ ఆల్ చిల్పి పనులు ఆన్ ద స్క్రీన్ మా పేరు వల్ల. సో యా, దట్ ఆ అండ్ ఇన్నోసెన్స్ యూ విల్ సీ ఇట్. యా, సో టు నాట్ టెల్ మీ మీ దేర్ ఆర్ సో మెనీ కపుల్స్ ఇన్ దిస్ మూవీ ఇన్ దట్ సెన్స్. ఫోర్ కపుల్స్ ఇన్ దిస్ ఫిల్మ్. యా, కొట్టుకున్నారా ఎవరన్నా సెట్ మీద? రియల్ లైఫ్ లో కాదు, దే వెంట్ ఇన్ ద క్యారెక్టర్ అండ్ దే ఫాట్ యాజ్ అ కపుల్. మీరా? వీళ్ళిద్దరు అంతే దూరం కూర్చున్నా. డైరెక్టర్ కారణం సార్, డైరెక్టర్ కారణం సార్. అందులో తన వైఫ్ క్యారెక్టర్ చేసింది సార్. దేవుడు దేవుడు నా పక్కన ఎప్పుడు ఉండదు సార్, ఆయన పక్కనే ఉంటాడు. ఆయన పక్కన ఉంటే సార్ నాకు అర్థం కాదు ఏంటంటే, సీ డాన్స్ ఉంది అనుకోండి సార్, ఆయన పక్కనే చేస్తుంది.
నేను ఈ పక్కన ఉంటా, నువ్వు నా పిల్లమే తిరిగే వంశీ చెప్పు వంశీ, నీ పిల్లం కదా. నా పేరు విషిక సార్, నేను వైజాగ్ అమ్మాయిని అండ్ ఈ మూవీలో పద్మ క్యారెక్టర్ చేశాను యాజ్ ప్రసాద్ దయరాజ్ వైఫ్. నా నేను బాగా చదువుకున్నానండి, కానీ ఆటోడుక్తో పెళ్లి చేసుకున్నాను. జనరల్ ఇప్పుడు ఎలా జనరేషన్ అయితే ఎలా ఉందో బయట అలానే బాగా చదువుకున్న అమ్మాయిని బట్ ఆటోని పెళ్లి చేసుకున్నా. ఆటో డ్రైవర్ క్యారెక్టర్ అమ్మ, ఊర్లో ఫ్రెండ్స్ కోసం ఎదురు చూసే ఒక క్యారెక్టర్. నేను మీకు అది అడుగుతున్నా, అంటే మీ చుట్టూ ఉన్న పీపుల్ అంతా కొంచెం మీ టైప్లో ఉంటారు, అంటే మీ రేంజ్లో ఉంటారు ఆల్మోస్ట్. అంటే చదువుకుని బాగా ఉన్నావు? చదువుకోలేదు సార్. సరే, అంటే నా క్వశ్చన్ ఏంటంటే అన్న, ఆటో ఈ రేంజ్ మాస్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అరే పరా బయటికి వెళ్దాం అనుకుని తిరిగే ఫ్రెండ్స్? అంటే నాకు తెలిసి స్కూల్లో, అంటే నేను చదివిన కాలేజ్ వరకు తిరిగింది ఆటోనే సార్. ఇప్పుడు సార్? ఇప్పుడు సార్ ఇప్పుడు దాకా మెయింటైన్ చేస్తారా నా ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఫిల్మ్ నగర్లో ఆటోలు దొరకదు అంత ఫాస్ట్గా, అండ్ ఇల్లు ఆఫీస్ చాలా దగ్గర. తర్వాత ఏమైందంటే బాంబేలో ఆటోలు వాడేవాడిని సార్, కానీ కాళ్ళు చాలా పొడుగైపోయింది. సో ఏమవుతుందంటే ప్రతిసారి వెనకాల బయట పెట్టడం, ఆ కాళ్ళని అది ఏదో స్కూటర్ అది కొట్టేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే ఇంకా ఎక్కడ మానేసాను. సో అలాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరు సార్? లేదు, వాళ్ళతో మానేసాను, ఫ్రెండ్షిప్ మానేసానండి. ఇందాక వంశన్ అన్నట్టు ఫిలిం ఇస్ అబౌట్ 30 ఇయర్స్ జర్నీ. సో ఇందాక వీళ్ళందరూ కట్అవుట్ అయిపోతారు, రిమోట్ అయిపోతారు, అట్లే ఉంటుంది నాకు తెలిసినంత. బికాస్ ఏ సీన్ తీసేసినా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఏ సీన్ తీసేసినా ఫిలిం విల్ బీ ముక్కలు ముక్కలు అయిపోద్ది. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ రోల్ టు ప్లే కథ చెప్పే ప్రాసెస్లో. అదే నా దట్స్ వాట్ ఐ అండ్ మా క్యారెక్టర్ గురించి వచ్చేసి, ఇట్ ఈస్ అ ఇంటెన్స్ క్యారెక్టర్, అంటే ముక్కు మీద కోపం లాగా అంటారు కదా. కోపం వస్తే యాజ్ అగ్రెసివ్ యాజ్ అయిపోయే అంత క్యారెక్టర్. బట్ హీ స్టాండ్స్ ఫర్ అ రైట్ రీజన్, బట్ హిజ్ ఇంటెన్షన్ మైట్ బి రాంగ్, హీ మైట్ బి ఆన్ ద రాంగ్ సైడ్, బట్ ఇట్స్ అగ్రెసివ్ కైండ్. ఓకే, మీ క్యారెక్టర్ కాకుండా వాట్స్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ ది ఫిల్మ్? డెఫినెట్లీ పీపుల్ అతని క్యారెక్టర్నే కాదు, ఎవ్రీ వన్ విల్ లవ్ సుబ్బూస్ క్యారెక్టర్. ఇండస్ట్రీ ఆల్సో మాట్లాడుకుంటుంది అని నేను నమ్ముతున్నా. ఇది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్న మూమెంట్ అనమాట మాకు నిజంగానే. ఎందుకంటే చూసిన 4-5 ముందు సినిమా ముందు చూసిన వాళ్ళు, ఇప్పుడు సినిమా తర్వాత చూసిన వాళ్ళు చెప్పేది ఏం చెప్తారంటే, సుబ్బు కళ్ళు అలా మా కళ్ళల్లో ఉండిపోయాయని. ఒక షాట్లో ట్రైలర్లో కూడా చూసుంటే మొహం అంతా రక్తం ఉంటుంది, ఇలా పెద్ద కళ్ళు చేస్తాడు. నేను అద్దం ముందు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే నాకు అంత వైడ్గా నా తెల్లగుడ్డ అంతా కనిపించలేదు. సుబ్బు ఒకసారి చేయవా, పెద్ద కళ్ళు చేయవా, పెద్ద కళ్ళు చేయి సుబ్బు ఒకసారి. చెప్పు నీకు నచ్చింది ఏదన్న వల్ల వంశన్న చాలాసార్లు, బట్ అదర్ దాన్ సుబ్బు ఇఫ్ ఐ వాంట్ టాక్, ఐ లవ్ శివ క్యారెక్టర్. అంటే దేర్ ఇస్ అ రేంజ్ ఫర్ దట్ క్యారెక్టర్, శివ క్యారెక్టర్ ఐ లవ్ ఇట్. నైస్, లెట్స్ పాస్ ఇట్ టు యు. యు బీన్ ద క్వైట్ వన్ ఇన్ ద లాట్. చాలా కామ్ గా బెంగళూరు అమ్మాయి అందుకనే భాష రాదు తన ఒక్కదానికి. ఓ సారీ, తెలుగు రాదు? నో నో, అర్థమవుతుంది, కొంచెం స్లో. నా పేరు రాధ్య, ఐమ్ ఫ్రమ్ బెంగళూర్. ఐ ప్లే ద క్యారెక్టర్ మాధురి. సూర్య ఇస్ మై బాయ్ ఫ్రెండ్. మాధురి ఇస్ అ వెరీ ఎక్స్ప్రెసివ్, వెరీ హైపర్ గర్ల్. షీఈస్ వెరీ రిలేటబుల్ క్యారెక్టర్ యాక్చువల్లీ. ఐఎమ్ నాట్ లైక్ హర్, ఐ థింక్ ఐ బిహేవ్ లైక్ దట్ వెన్ ఐఎమ్ వెరీ హ్యాంగ్రీ. సో సంథింగ్ వెరీ రిలేటబుల్ హ్యాపెండ్. బట్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ ప్లేయింగ్ ద క్యారెక్టర్. ఇట్ ఈస్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్. సో చాలా లైక్ ఎవ్రీథింగ్ లిటిల్ వాజ్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్, బట్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఆన్ సెట్. సో యు థింక్ ఆల్ దీస్ పీపుల్ వర్ గ్రూపింగ్ టాకింగ్ ఇన్ తెలుగు వెన్ యు డిడ్ అండర్స్టాండ్? ఆర్ యా, సో మోస్ట్ ఆఫ్ ది టైం. నో 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 నో, యాక్చువల్లీ నో, ది థింగ్ ఇస్ పర్లేదు, అయిపోయిన తర్వాత ఇంకా నో 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 ఫ్రెండ్షిప్ నో ఎనిమీస్. నో నో, ఐ డిడ్ చాలా అర్థమైంది సెట్లో, బట్ సమ్ టైమ్స్ ఏమైనా లైక్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ విత్ అ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో దే యూస్ టు మేక్ అ జోక్, ఎవ్రీబడీ ఇస్ లాఫింగ్, ఐమ్ లైక్ hey tell no what is it, okay hey tell no right. translate please. So that little I lost out on a lot of good jokes, especially when money used to make jokes. Meera and the humor of the group. Yeah, he's got got a really good sense of humor. My brother adike name first humor rene modalodana friend mitana. So yeah, that happened and I have a question for you. Yeah, sir. Okay. అందరు ఇప్పుడు నా కోసం క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఇచ్చారు అందరు, అర్థమైపోయింది. ఓకే, మాట్లాడుతున్నా, మీకు క్వశ్చన్ అయితే ఉంది చెప్పు. వాట్స్ ది క్రేజియస్ట్ థింగ్ యు హావ్ డన్ టు గెట్ అ గర్ల్స్ అటెన్షన్ లైక్ వెన్ యు వర్ ఎ కిడ్? డౌన్లోడ్ హౌస్ పార్టీ.
I think that was the actually the wildest thing that exactly happened. Why would you download House Party? I downloaded an app called House Party. I started meeting people. Like that's the pandemic time. No, House Party is like, if I'm your friend, your friend can, I can add, and keeps going. And I met somebody I knew after a, like I saw her many years ago or very little connect, but I always knew her. And then I got married in 1 week. Ooh. So I don't think anything can in get in 1 week? Yeah, 1 week. I asked her, she got confused. So she took some time. She's like, Nizama, you're mental. It's a prank. So yeah. So I think that is the wildest thing I've done actually. And then Surya ne character chesanu indulo. చాలా ఊర్లో క్యూట్గా ఉండి సాఫ్ట్గా ఉండి ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తూ అలా వెళ్ళిపోయే క్యారెక్టర్ అంటే ఎంత మెచ్యూరిటీ పేషెన్స్ లెవెల్ ఉంటాయంటే అంత ఉంటాయి. బియాండ్ దట్ అంటే పేషెన్స్ లెవెల్ దాటిన తర్వాత ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది కదా, అలాంటి ఒక క్యారెక్టర్ అనమాట. మా ఇద్దరికి ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి మా ఇద్దరికే గొడవ జరుగుతుంది. సో పేషెన్స్ టెస్ట్ చేసి ఇంకా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తూ ఇచ్చే క్యారెక్టర్ సరే, ఇంకా వాడు చేసిన పనికి నేను రియాక్ట్ అవుతాను, దాని నుంచి జాతర ఎలా అయ్యింది, ఆ తర్వాత కథ ఎలా మారింది అనేది క్యారెక్టర్ ఆగిపోయింది. అని అబ్బాయి మొత్తం యాక్చువల్లీ దే హ్యావ్ టు లుక్ లైక్ 18 అండ్ దే హ్యావ్ టు లుక్ లైక్ 30s. సో దే లాస్ట్ నియర్లీ 13-15 కేజెస్ మొత్తం అందరిలోనే ఎక్కువ తగ్గింది ఆ అబ్బాయి అనమాట. 15 కేజెస్ తగ్గింది. యు వోంట్ రికగ్నైజ్ హిమ్ ఇన్ ది ఫిల్మ్. ఒత్తి మొహం షేప్ ని బట్టి ఓకే ఇది స్క్వేర్ ఫేస్, ఇది స్క్వేర్ ఫేస్ అని గుర్తు. ఎవ్రీవన్ వాస్ 13 కేజెస్ 12 కేజెస్ 15 కేజెస్ జనరల్ గా తగ్గుతాం. అది పొజిషన్ చెప్పడం గానా ఎక్కువ సార్లు తగ్గేవన్న నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రొడక్షన్ మారే కొద్ది తగ్గుతా పెరుగుతా తగ్గుతా పెరుగుతా. నేను ఫైనల్ నాకేం తప్పలేదు. కోచ్ కూడా తగ్గుతున్నా పెరుగుతున్నా నేను కలుపుకున్నాడు అక్కడ నాకు బాగాలేదు. కోచ్ అండి, యువర్ ద కోచ్ ఆఫ్ ది అండ్ ఆల్సో ది యాక్టర్. ఓకే, అది దానంత బెస్ట్ తెలుసు సార్. ఐ హావ్ డన్ దిస్ విత్ వన్ షో ఆఫ్ మై వేర్ దేర్ ఇస్ అన్ యాక్టింగ్ కోచ్ హూస్ ఆన్ సెట్ ఆల్సో. సో ప్రతి షాట్ చాలా జాగ్రత్తగా సారీ వచ్చినప్పుడు 82 వచ్చి అక్కడ ఇంకా తర్వాత వర్క్ వచ్చింది. When we used to eat food on our office terrace, right, we'll andar ok kheera tintu ma plate lu chuse avlam like we bond in the production lo everybody should be on diet ilan program I think it's better when they had to gain they ate a lot. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ సార్, ఆయనే పర్టికులర్గా ఉన్నారు. మాకు లుక్స్ అంటే చేంజ్ ఓవర్ అంటే మేసాలు గడ్డాలి కాదు, నాకు టోన్ అవ్వాలి. నా అదృష్టం ఆయనకి యాక్టర్ గాను ట్రైనర్ గాను దొరికాను. ఇప్పుడు సార్ మీరు చెప్పండి సార్, ఫుడ్ ఆన్ వెయిట్ టు లూజింగ్ వెయిట్ లో మనం ఏం చేస్తున్నాం? చిన్న క్వశ్చన్ అన్న చెప్పండి. అంటే జాతర గురించి అలాగే టాపిక్ వచ్చింది కాబట్టి, మీరేమో సిటీలో పెరిగారు, మీకేమైనా జాతరల ఎక్స్పీరియన్స్ ఉన్నాయా? జాతర తక్కువ అంటే కారం సైడ్ లో కొన్నిసార్లు చూసాను, అంటే పండగకి వెళ్ళినప్పుడు ఐ థింక్ వన్స్ ఆర్ ట్వైస్ వెన్ ఐ వాజ్ మచ్ యంగర్. కానీ లేకపోతే మనకి హైదరాబాద్ లో ఉన్న నుమాయిష్ జాతర ఇంకా దానికన్నా అయితే థ్యాంక్ యూ. I think that's the only consistent thing from school I've been going to. If you're living in the city, that's all is there. Hi, yes. Hi, Anna. You're in chala andaru. Baga high expectation lo. Even more than chala badi padu. Adem ledanna. Na character ne vachi chennodu. ఆటో భాష తమ్ముడిని. ఆటో భాష తమ్ముడిని అంటే అద్దరు పోయింది అసలు. ఆయన పెద్దోడు. మా మూవీ విషయానికి వస్తే అన్న సూపర్ హిట్. మీరు థియేటర్కి వెళ్ళి చూసినాక ట్వీట్ వేయడమే లేటు. మేము థియేటర్కి వెళ్ళి ప్రభాస్ లాంటి వారినే మీరు గాల్లో అగ్రెస్ కొడతారు అవన్నీ చూసాము. ఇప్పుడు ఇంత సింపుల్గా హౌ ఇట్ మేనేజబుల్ అనేది అంటే హౌ ఇట్స్ మేనేజబుల్ అంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు అది అసలు ఎలా అని ఇంత సింపుల్ గా ఉంటూ ఎలా మేనేజ్ చేస్తారు? హౌ ఆర్ యు సో డౌన్ టు ఎర్త్? ఎత్వం అండి. అంటే డౌన్ టు ఎర్త్ లేకపోతే పడిపోతాను కంగారు. సో అందుకే భూమి మీద జాగ్రత్తగా అడుగులేస్తూ వెళ్తూ ఉంటాం మీలాగా. సో అది నా డౌన్ టు ఎర్త్ ఐడియా. చెప్పండి. అంటే మొత్తం అంత గ్రూప్ మీరు లేకపోతే షూటింగ్ లేదు అంత ఫీల్ అయ్యారు? అలాగే లేదు.
రానా గారి మీద ఒక కవిత్వం. కవిత? యా యా, ప్లీజ్ బీ రెడీ. యా, హోల్డ్ యువర్ హార్ట్, గుండె పట్టుకోండి. ముందుంది నేల, వెనకుంది గోడ, మన ముందున్న రానా. ఇలాగే అర్థం పదం లేకుండా ఉంటుంది సార్. కూర్చును. ఆయన ఆయన ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు? ఎలా వచ్చారు అడగండి. అంత ఫ్లాష్ బ్యాక్ ఉందండి. ఎవరు రత్నగడ్డి పంపించి మన స్టేజ్ ఉంది కూడా చెప్పాడు. చెప్పు ఎవరు ఎవరు బస్సు ఎవరు రెస్పెక్ట్ 2016-15 ఆ టైం అన్న. అప్పట్లో డబ్ స్మాష్ అని ఒక యాప్ ఉండేది, మీకు ఐడియా ఉందో లేదో, టిక్టాక్ కాదు, డబ్ స్మాష్ అని ఉండేది. అందులో చేస్తుంటే వీడియోస్ మా అమ్మ పొరపాటున ఏదో చూసి మహేష్ బాబులో ఉన్నవే బలే అన్నారు. అబద్ధం వినగానే నేను అదేదో బాగుంది ఇంజనీరింగ్ మానేసి వెంటనే బస్ ఎక్కేసి అబద్ధం నుంచి. అబద్ధం వల్లే ఇలా వచ్చారండి అంతే. వెరీ గుడ్. సో అమ్మగారు అసలు చెప్తే ఇంకా డబ్ స్మాష్ చేశాను. ఏ వీడియో డబ్ స్మాష్ చేశాను? మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారిదే చేశానన్న. అప్పట్లో 1K వ్యూస్ వెళ్ళింది అది. టెన్ వ్యూస్ 100 వ్యూస్ నుంచి 1K అనేది కనపడంగానే అర్థం కాల ఇక్కడ కాదు. క్లిప్ ఒకసారి మహేష్ బాబు గారు పంపించింది సార్, మనం ఇది ఒకసారి డబ్ స్మాష్ చేద్దాం. ఓకే అంటే మరి చెప్పిది అది 1K అనగానే ఇక్కడ ఇక్కడ కాదు, మనం ఉండాల్సిన కే అనేది కనపడం కానీ ఇక్కడ కాదు అసలు అని చెప్పి. వెరీ గుడ్ సార్. ఏదో రోజు మహేష్ బాబు గారు నేను కలిసి మీ వీడియో కూడా డబ్ స్మాష్ చేసి పంపిస్తా అంత ఎదగాలి. థ్యాంక్ యూ సార్. ఎక్కడ సార్, ఏ ఊరు సార్? మీది మచిలీపట్నం. మచిలీపట్నం. అందరు హైదరాబాద్? బట్ ఎవ్రీ వన్స్ ఫ్రమ్ హూస్ నాన్ హైదరాబాద్? ఎవరు ఇక్కడ అందరు నాన్? ఓ ఫెంటాస్టిక్, నైస్. నేను హైదరాబాద్. నేను హైదరాబాద్. బాండ్ బాట్. టెల్ మీ, అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యువర్ షూట్ వర్కింగ్ ఇన్ ద సిటీ ఆర్ అందరికి ఇట్స్ న్యూయెస్ట్ ఎక్స్పీరియన్స్? ఆర్ ఉన్నారు హైదరాబాద్లో నీవు బిన్ అరౌండ్? నువ్వు తెలుసు మిగతా వాళ్ళు అంట. బ్రో నీ వీడియోస్ నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను బ్రో. క్యారెక్టర్ పేరు ఆత్రం. నేను లోకేష్ కుమార్ నా పేరు, అసలు పేరు. ఇందులో నా క్యారెక్టర్ వచ్చేసి ఇన్నోసెన్స్ అన్న. మోర్ దెన్ మెచ్యూరిటీ ఎక్కువ ఉండే క్యారెక్టర్ అన్నమాట. ఇన్నోసెన్స్ తో వచ్చే మెచ్యూరిటీ ఎక్కువ. ఇన్నోసెన్స్ తో వచ్చే మెచ్యూరిటీ అంటే ఎలా ఉంటుంది బ్రో? అంటే అన్న ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడే టైప్ అనమాట. అమాయకత్వం నుంచి వచ్చే మెచ్యూరిటీ అనమాట. అది ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ అది తప్పు అంటే తప్పురా అన్నట్లు అది కొంచెం అమాయకంగా చెప్పే టైప్ క్యారెక్టర్ అనమాట. ఉదాహరణ పర్సనాలిటీ. యాక్చువల్గా మా నాన్న చెప్తాను నాకు సినిమాలో, మా నాన్న మా అమ్మ రొమాన్స్ చేసుకుంటుంటే వెళ్ళి అడుగుతాను ఏం చేస్తున్నానా అంటే, మీ అమ్మ పేమెత్తున్నాను రా అంటాడు. పేమెత్తే ముద్దెట్టాలని అడుగుతాను. పేమిచ్చినా కోపం వచ్చినా ఏమొచ్చినా ముద్దెట్టాలరా అంటాడు మా నాన్న. సో అది నా మైండ్లో ఉండిపోద్ది అనమాట. లైన్ అవ్వట్లేదురా అని చెప్పాను, కానీ నేను చెప్తాను ముత్తిట్టేహా లైన్ అయిపోద్దని చెప్తాను అనమాట. గొడవ పడకుండా సుబ్బు క్యారెక్టర్ చెప్తాను అనమాట. ముద్దెట్టు కూడా లైన్ అయిపోతే చాలా ఇన్నోసెన్స్ తో వెళ్ళి అరే ఇంత కోపం వద్దురా ముద్దు పట్టేసుకోరా వాడిని లైన్ అయిపోతాడు అని చెప్పి, దట్ ఇస్ మై పే ఆఫ్. నాట్ విలియం కి చెప్పినప్పుడు కాదు, కానీ కోపంలో సుబ్బుకి చెప్పినప్పుడు ఫేవరెట్ సీన్ అది. యాక్చువల్లీ నేను కూడా వాడికిలాగే డబ్ స్మాష్ చేసి వచ్చాను. ఫస్ట్ డబ్ స్మాష్ చేసింది నానిగారిది, సెకండ్ చేసింది మీదే. బాహుబలిలో తనివి తీరా చూరాలని నవ్వు, ఇంకోసారి ఈ చేతులతో తనివి తీరా చంపాలని నేను, ఇద్దరి తీరని కోరికలే దేవసేన. ఇక్కడ నుంచి ఆల్ ఆఫ్ యువర్ లైఫ్ లైక్ లాంగ్ జర్నీస్, బట్ దట్ ఫస్ట్ ఆడిషన్ టేప్ ఆర్ ద ఫస్ట్ టైం యు ఎవర్ పర్ఫార్మ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కెమెరా, అందులో వచ్చే లైక్ ఈవెన్ టుడే ఐ లుక్ ఎట్ లైక్ ద వీడియోస్ ఆఫ్ లీడర్ ఆర్ దమ్ ఆర్ దమ్ వెన్ ఐ వాజ్ దేర్, అంటే అప్పుడున్న సెన్స్ ఆఫ్ ఇన్నోసెన్స్, మనకు అర్థమైన ఒక వరల్డ్, ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ రీక్రియేట్ ఇట్ అగైన్ ఫర్ యువర్ సెల్ఫ్. ఐ థింక్ జస్ట్ కీప్ ఆల్ ఆఫ్ దోస్ యాజ్ గ్రేట్ మెమరీస్, ఎందుకంటే కొన్ని ఇయర్స్ తర్వాత అది పోతాయి, ఎక్కడ ఉంటాయో తెలియదు. వీల్ ఫీల్ వెరీ బ్యాడ్ దట్ వీ డోంట్ హ్యావ్ అ కలెక్షన్ ఆఫ్ వేర్ ఇట్ స్టార్ట్. నిజంగా చాలాసార్లు సమ్ ఓల్డ్ పిక్చర్ ఐసి ఐ డోంట్ సౌండ్ లైక్ మై సెల్ఫ్, ఇట్స్ అనదర్ గై అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ ఐ థింక్ నిజంగా ఈ సినిమా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇలాంటి వాళ్ళు దొరుకుతారో తెలియదు అన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే నో, దట్స్ అమేజింగ్. ఫస్ట్ ఐ థింక్ ద ఎనర్జీ ఇస్ వాట్ ఇస్ అమేజింగ్. అవును, మా డైరెక్టర్ గారు నిజంగా వర్క్షాప్ లో మెయిన్ థింగ్ చెప్పించింది ఏంటంటే మా అందరం మంచి బాండింగ్ కమ్యూనికేషన్స్ ఎక్కువ చెప్పించారు, డైలాగ్స్ సీన్స్ కంటే ఎక్కువ. మీరందరూ కలిసి తిరిగితే
వదిలేసి వాళ్ళు బయటకి ఇంకా మీ ఇష్టం అక్కడే తిరిగేయండి రా సినిమా షూట్ స్టార్ట్ అయ్యేంత వరకు అని చెప్పలేదు వదిలేసి బాండింగ్ వల్ల ఫోర్స్ఫుల్ ఫ్రెండ్షిప్ లా స్టార్ట్ అయిన వీళ్ళు దే బికమ్ ఫ్రెండ్స్ ఆర్గానికలీ. అంటే ఇప్పుడు మేము పిలుచుకునే పేర్లు కూడా సినిమాలో ఏ పేర్లు అయితే ఉన్నాయో ఫస్ట్ నుంచి అవే ఒరిజినల్ పేర్లు కూడా చాలా తక్కువ గుర్తుండే సార్ అట్లా బాండింగ్ క్రియేట్ చేశారు తీరు. అన్నా మీరు ప్రభాస్ గారు ఎలా పిలుచుకుంటారు ఏడు నేను అలా బావ బావ పిలుచుకుంటారు. I know, and you chala chestunto, you do a lot of shows. నేను అసలు యాక్చువల్లీ ఫీచర్ ఫిల్మ్ చేయాలనుకోలేదు. నేను ఓటీటీ కాంటెంట్ చేస్తాను, ఫీచర్ ఫిల్మ్ చేయాలన్న ఐడియా కూడా లేదు. అంకిత్ అని ఒక అబ్బాయి, హీ వర్క్స్ ఇన్ అవర్ ఆఫీస్, హీస్ ఆల్సో హిస్ ఫ్రెండ్. హీ సెడ్, ఎన్కే నేను ఒక స్టోరీ విన్నా, ఐ థింక్ యూ నీడ్ టు లిసన్ టు ఇట్. నువ్వు చేసినా చేయకపోయినా జస్ట్ లిసన్ టు ఇట్. ఎందుకంటే నాకన్నా ముందు కళ్యాణ్ బాబాయ్ ఒకసారి విన్నారు ఆ కథ స్టోరీ లైన్ విన్నారు త్రూ సమ్ అదర్ ప్రొడ్యూసర్. హీ లైక్ ఇట్ అని తెలుసు కానీ సరే నేను వింటా అన్న. సో విన్న తర్వాత హీ గేవ్ సచ్ అ గుడ్ నరేషన్. నేను కూడా జాతర చూడలేను, నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను, బట్ నా చేయి పట్టుకొని హీ టుక్ మీ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. నాకు ప్రతి ఒక్కరిది డిఫరెంట్ డిఫరెంట్ వాయిసెస్ చేసి చూపించారు, నాకు మ్యూజిక్ పెట్టి వినిపించారు, ఇప్పుడు ఈ సాంగ్ వస్తుందండి అని చెప్పి మ్యూజిక్ పెట్టి వినిపించారు. సో హీ ట్రాన్స్పోర్టెడ్ మీ టు ద వరల్డ్ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. వినిన తర్వాత నేను అనుకున్నా ఇంత మంచి సినిమా, సెన్సిబిలిటీస్ గురించి, ఇంత సెన్సిటివ్ టాపిక్స్ గురించి సెన్సిబుల్గా చెప్పారు. I want to be associated with this project at any cost. So I said, sare, inka feature film chestunnam manam, come on boys, let's go. I just went ahead. There was no looking back. I think it's amazing. Ante, as soon as I saw the little bit I seen, meer chupichindi, whether it's the freshness of the people that are there, ante adi chaala clear ga bayitu vastundi. And you know, meeku telisina culture ni, you brought it out through films, and I think that's always very commendable. I think first, congrats to all of you all. You are such a great, fun group. Thank you. Energy tho ardham avutundi that it's a film that's made with full love ani. So you. All the best to you guys, congratulations. Thank you. I will now watch the film. Thank you. Yeah? But I have to talk to you about him. Yes? His name is British. British, sorry. Okay. Andaru maatadam British vaadu maatadala. Yes. He used to come to the office, he walking ఎన్ని కిలోమీటర్స్ నడిచేవాడు? 20 కిలోమీటర్స్ నడుచుకుంటూ హీ యూస్ టు కమ్. అండ్ హీ వర్క్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ విత్ సమ్ యాక్టర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. రోజులు రెండు మేరీ బిస్కెట్లు తిని నడిచేవాడు సార్. డైట్ చేస్తూ అంత ప్యాషన్ ఉంది. ఆసమ్ ఆసమ్. సరే ఇక్కడికి రాలేదు కూడా బేసిక్ 2:00 అన్నారు కదా సార్. తనకి వెహికల్ లేదు నా దగ్గరకు వచ్చారు సార్. 12:00 వచ్చారు సార్ నా దగ్గరికి. 2:00 వెళ్ళాలి రానా నా దగ్గరికి. నన్ను రెడీ అవ్వు కొలకు వచ్చారు సార్. అంత ప్యాషనేట్, సో ప్యాషనేట్. ఐ ఎలాంటి క్యారెక్టర్స్ ఫ్యూచర్ లో చేస్తాడో తెలియదు గానీ హీ విల్ బి పార్ట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్. ఆసమ్, కంగ్రాట్స్ అమ్మా, ఆల్ ది బెస్ట్. థాంక్యూ. విజయ్ మాస్టర్ ఇతన్ని, విజయ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు అన్న ఫైట్ సీక్వెన్స్ ఒకటి 15 మినిట్స్ ఉంటుంది. విజయ్ మాస్టర్ ఒక సీన్ నియర్లీ ఒక 20 టేక్స్ పడుతున్నాయి. 20 టేక్స్ లో ఈ అబ్బాయి ఈ అతన్ని తీసి ఇసరాలి, అంటే గట్టిగా ఇసరాలి, అంటే కింద ఏం మ్యాచ్ కానీ అలాంటివి ఏం వేయలే. ఇంకా ఒక గోదావరి గట్టిన పగిలిపోయిన రాళ్ళు కూడా ఉంటాయన్నమాట. వీడు ఇసురుతున్నాడు, వాడు సేమ్ పడుతున్నాడు, వీడు ఇసురుతున్నాడు, వాడు సేమ్ పడుతున్నాడు. మాస్టర్ నేను అలా చూస్తున్నావు, వాడు మళ్ళీ అక్కడే పడ్డా, సేమ్ అదే యాంగిల్లో పడ్డా, మళ్ళీ చేయండి అన్న తర్వాత నియర్లీ 15 టైమ్స్ ఆయన అలాగే పడ్డాడు. మాస్టర్ షాక్ అనమాట. మాస్టర్ చూసి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి, ఎలా పడుతున్నాడు, ఎలా ఓడ్చుకున్నాడు, పాపం తగిలేసింది, నిప్పు పట్టింది, చెప్పలేదు మాకు ఎవరికి. కింద మొక్కలు నరికేసి అందరూ కలిపి ఏడిపిస్తారు తన్ని, కానీ తన మీదకి ఎవరైనా వస్తే అందరు కలిపి జాతర షూటింగ్ చేసేటప్పుడు సమ్మన్ జస్ట్ థాట్ హీ వాస్ నాట్ అన్ యాక్టర్ అండ్ దే లైక్ మూవ్ చేస్తుంటే ఎవరైతే ఏడిపిస్తారో ఫస్ట్ వాళ్ళు వెళ్ళి ఎవరా అంటున్నావు నువ్వు, ఫస్ట్ వాడే ఏడిపిస్తాడు, ఫుల్ ఏడిపిస్తాడు. వాడి మీద పాపం ఎవరు కొట్టారు, పాప కింద కొట్టి తొక్కేస్తారు ఊరు వాళ్ళు, వాడు కొట్టేసాడు. బట్ జస్ట్ టు సీ దర్ ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ స్వీట్ ఫర్ మీ. అంటే నేను వాళ్ళని చూస్తూ మీ ఎక్స్పీరియన్స్ ఎలా అని చెప్పి సినిమాలు. నేను పేరు శివకుమార్ మట్ట, ఇందులో బ్రిటిష్ క్యారెక్టర్ చేసిన. మీ గ్యాంగ్లో మీరు ఎలా పొడుగుంటారో నాకు తెలిసి, మా గ్యాంగ్లో నేను పొట్టున్నాను. మా గ్యాంగ్లో పొడుగు వచ్చేసి సూర్య, మీలాగా ఉంటాడు. నాకు యాక్చువల్గా బేసిక్గా స్లాంగ్ రాదన్యా, అనకాపల్లి మాది, గోదావరి స్లాంగ్ రాదనమాట. నాకు తెలిసి మేడం గారు ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళిన తర్వాత నన్ను తీసేస్తారనుకున్నమాట. స్లాంగ్ రాదు కదా అబ్బాయికి, ఇంకా తీసేయమని అంటారు అనుకున్నాను నేను, కానీ అన్నయ్య పట్టుబట్టి ఉంచారనమాట. థ్యాంక్ యూ. తెలియదు నీ గురించి ఇంత మంచిగా మాట్లాడితే నా మీద కంప్లైంట్లు ఇస్తావరా. మేడం గారు ఉంచారు నన్ను నా సినిమాలో. నిజంగా మాతో మీరు ఈ ఇంటర్లో కూర్చున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు. ఎందుకంటే సినిమా చేసినందుకు మీ అందరికి థ్యాంక్స్ ఫస్ట్.
అండ్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వన్ థింగ్ లాస్ట్, ఇందాక మీరు అన్నట్టే అంటే ఇఫ్ దెర్ ఈస్ అ గుడ్ కంటెంట్ ప్రొడ్యూస్డ్ అది జనాల్లోకి వెళ్ళేదాకా కంటిన్యూస్ మార్కెట్ చేయడం మాత్రం స్టాప్ చేయకూడదు. సో ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ యూ ఆన్ దిస్ థింగ్. బార్డర్స్ని బద్దలు కొట్టడంలో మీరు ఎక్స్పర్ట్. స్టోరీ దట్ విల్ బ్రేక్ ఆల్ బార్డర్స్ బట్ దేర్ షుడ్ బి సమ్ వన్ హూ విల్ జస్ట్ అంటే ఐ హ్యాపెన్ టు బి దేర్ అట్ ద రైట్ టైం దట్స్ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. కమిటీ కురోళ్ళు విత్ రాణా గారు లాగా చెప్పుకుంటాం మేము బయట. అంటే కేరప్ కంచర్పాలెం కానీ లేకపోతే ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు వచ్చినప్పుడు మేబీ అది కమర్షియల్గా వైబుల్ అవ్వవేమో అన్న చిన్న భయం ప్రొడ్యూసర్స్లో ఉంటుంది కదన్న. మా లాంటి డైరెక్టర్స్ అందరికీ కూడా చిన్న భయం ఉంది. అంటే ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఆ యునిక్ చెప్పాలనుకున్నప్పుడు మేబీ కంచర్పాలెంకి కంచర్పాలెం లాంటి బడ్జెట్, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చూపులకి పెళ్లి చూపులు లాంటి బడ్జెట్. అందరూ ఇదివరకు చాలామంది ఏమనుకుంటున్నారంటే కంచర్పాలెం లాగే సినిమా చేసేద్దాం మళ్ళీ. అంటే అది కంచర్పాలెం అయిపోయింది మళ్ళీ సమ్ కమిటీ కూరలు వస్తుంది. ఇప్పుడు కంచర్పాలెం లాంటి బడ్జెట్ కమిటీ కూరలకు రాదు. ఆ విషయంలో నిహారిక ఎలాంటి డిసిషన్ తీసుకుందంటే మా అందరికి మధ్యన కమిటీ కూరలు అనే దానికి ఏం కావాలి, నేను స్క్రీన్ మీద ఏం పెట్టాలి, దానికి ఏం కావాలో అది పుష్టి చేసిన దానికి నిజంగా ఒక కంటెంట్ని నమ్మితే కంటెంట్ని నమ్మిన బడ్జెట్ పెడితే దానికి అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిటర్న్ అవుతుందా రిటర్న్ అవుదా అవేమి ఆలోచించకుండా కొత్త ఫేసెస్తో మనం మీ ట్రైలర్లో చూసినట్టు సినిమాలో చూసినట్టు గ్రాండియర్నెస్ ఉంటుంది. ఎక్కడ కూడా చిన్న సినిమా అనే ఫీలింగ్ ఆవిడకి అస్సలు మైండ్లో లేదు. ఏ రోజు నన్ను అద్దుపెట్ల మెయిన్ థింగ్ ఎందుకు చెప్పాలనుకున్నానంటే ప్రమోషన్స్కి మీరు ఎలా వాళ్ళందరినీ తీసుకుని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మేము అందరం చూసి మేము కూడా రాణాగారి దగ్గరికి వెళ్తే బాగుండు మనల్ని కూడా ఇలాగ ప్రమోట్ చేస్తారేమో రాణాగారి దగ్గరకు వచ్చింటే మొత్తం అందరం జనాలకు తెలిసిపోతాం ఉంటుంది కదా డైరెక్టర్లకు మామూలుగా తీసుకెళ్ళిపోయి సినిమా. నిజంగా ఈ సినిమా తర్వాత నిహారిక దగ్గరికి వస్తే జనాలందరికి వెళ్ళిపోతాం మేము. ఎందుకంటే బస్సు ముందెళ్తుంది ఈవిడ వెనకాల కూర్చుని పాపం పెయిన్తో ఆవిడ చాలా చాలా కష్టపడుతూ ఆవిడకి పొద్దున్నే సాయంత్రంకి ఇంటర్వ్యూస్ ఇస్తూ ఎక్కడ ఖాళీ లేకుండా ఆవిడ పొద్దున్నే సాయంత్రంకి వీళ్ళతో పాటు తిరిగి వీళ్ళతోనే ఉండి లిటరల్లీ మామూలు సపోర్ట్ కాదన్న, సపోర్ట్ కూడా కాదు, అది మామూలు రెస్పాన్సిబిలిటీ కాదు. వీళ్ళందరికీ ఎక్కడెక్కడో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక కార్డు ఇచ్చింది. యూఆర్ మీకు తెలుగు ఇండస్ట్రీలోకి నేను ఒక కార్డు ఇస్తున్నా, మీరందరూ రండి మిమ్మల్ని మీరు నిరూపించుకోండి, నేను ఒకటి ఇచ్చానని నాలని డైరెక్టర్తో పాటు ఇంతమంది ఆర్టిస్టులకి ఇచ్చింది. మీరు ఎంతమందికి ఇచ్చారో ఈవిడ ఇచ్చింది. ఎందుకంటే ప్రొడ్యూసర్ సినిమా చేసినప్పుడు డెఫినెట్ గా ప్రొడ్యూసర్ నుంచి ఎక్కువ మాట్లాడతాం, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇట్లా మాట్లాడతాను. ఎందుకు మాట్లాడదు ఏం మాట్లాడదు, మాతో కలిసిపోయిందని బేసిక్గా మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు అల్లర్జున్ గారు ఇంత పెద్ద కాంపౌండ్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇలా ఉంటాం కదండి. లేదు ఆవిడ ఇచ్చిన ఆన్సర్ చాలా షాకింగ్ ఉంటుంది అన్న. మీరేంటండి ఇలా ఉన్నారంటే మా ఫ్రెండ్స్ అయితే ఇలానే ఉంటారు. సో అంటే అలా కలిసిపోయారు మాతోని. సో అది ఇంకా గ్రేట్ థింగ్ అన్న. ఆ విషయంలో ఈ సినిమా నిహారిక కాకుండా ఇంకెవరు చేస్తున్నా సినిమా హిట్ అవుద్ది అది వేరే విషయం పక్కన పెడితే బట్ దిస్ కామరాడరీ దిస్ ఎనర్జీ మమ్మల్ని భుజం మీద తీసుకుని చాలా దగ్గరికి తీసుకెళ్ళారు ఆవిడ, చాలా ప్లేస్లకి వెళ్ళాం. మాకన్నా ఎక్కువ ప్రమోషన్ చేశారు ఎంత తీసుకోరమ్మా. ఆ విషయంలో సినిమా హిట్ అయింది కదా కార్ ఇస్తా అన్నారు అందుకని. బట్ నేను అన్నా ఇఫ్ ద మూవీ మేక్స్ ది అమౌంట్ ఆఫ్ మనీ దట్ మేము పెట్టిన దానికి అందరినీ ట్రిప్ కి తీసుకెళ్తాను అది పక్కా తీసుకెళ్తాం. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడ వైజాగ్ నుంచి హైదరాబాద్ ఎక్కడికి వెళ్తాం, గోవా తీసుకెళ్తాను. పాస్పోర్ట్ లేదు, పాస్పోర్ట్ ఉందరా? బ్యాంకాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మీ ఫేవరెట్ బాలి అన్నారు, నేను వెళ్తా మీ అందరినీ నా గుండెల్లో పెట్టుకొని నేను బాలి వెళ్తే మీరు వచ్చి. ఫైనల్లీ మీరు అనుకున్నది నిజమైంది మేడం, వీళ్ళందరినీ పేపర్లో హీరోలు హీరోయిన్లు నేను పేపర్లో చూడాలనుకుంటున్నాను సార్ అని చెప్పి నాతో మొదటిసారి మనం కలిసినప్పుడు ఎప్పుడు అన్నారు, అది జరిగారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.